द्राक्षाराम माणिक्यांब समेत श्री भीमेश्वर स्वामी वार्ल दिव्य कल्याण महोत्सव अंगरंग वैभव पन्नेंडव तारीख नुंडी प्रारंभमवुतुन्न नेपथ्यंलो आलय ईवो मीडिया समावेश निर्वहिंचारु। पन्नेंडव तारीख उदयं सुप्रभात सेवतो स्वामीवारिनी मेलुकोलुपु चेसी लक्ष रुद्राक्ष पूज निर्वहिस्तामनी भक्तुलचे सुगंध द्रव्यालतो విశేష అభిషేకములు మాణిక్యమ్మ వార్లకు కుంకుమ పూజలు పుష్పాలంకరణ జరుగుతాయని వెల్లడించారు। రాత్రి 11:15 స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం జరుపబడుతుంది అని 13వ తేదీన గరుడ వాహనంపై స్వామివారి నగర ఉత్సవం జరుగుతుందని అనంతరం తీర్థ ప్రసాద వినియోగము రథ మహోత్సవము సాంస్కృతిక కార్యక్రమం బుర్రకథ తెప్పోత్సవం పుష్ప ఉత్సవం మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలియజేశారు। ముఖ్యంగా కోవిడ్ నిబంధనల దృష్ట్యా వృద్ధులు చంటి పిల్లలు కళ్యాణ మహోత్సవానికి హాజరు కాకపోవడం మంచిదని మిగతా వాళ్ళు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని శానిటైజేషన్ చేసుకోవాలని తెలియజేశారు। కరోనా వ్యాప్తి దృష్ట్యా స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవానికి నేరుగా తెలికించలేని వారి కోసం లోకల్ ఛానల్లో ప్రసారం చేయబడుతుందని తెలియజేశారు। నమస్కారం అండి, నా పేరు కేఎన్వీడి ప్రసాద్, కార్యనిర్వహణాధికారి శ్రీ మాణిక్యమ్మ సమేత శ్రీ భీమేశ్వర దేవస్థానం ద్రాక్షారామ। ప్రతి మాలగాసం జరిగే కళ్యాణ మహోత్సవాలు సోచనకు మనకు వర్షం జరుగుతుంటాయి। అదే ఈ సోచన కూడా 12/2/2022 నుంచి 17/2/2022 వరకు కళ్యాణ మహోత్సవాలు చాలా దిగ్గజంగా జరుగుతాయి। అందువల్ల మనం 17/2/2022 ఉదయం 8:30 నిమిషాలకి లక్షరుద్రాక్షతోటి స్వామివారి అభిషేకం తదుపరి కుంకుమార్చన జరుగుతుంది। అదే రోజున ఉదయం 6 గంటల నుంచి స్వామివారి ఒక పెళ్ళికొడి చేయడం వైదిక కళాపాలతోటి మొత్తం మనం కళ్యాణ మహోత్సవ మూర్తులకి తయారు చేయడం అదే రెడీ చేయడం జరుగుతుంది। తదుపరి రాత్రి 11:15 కళ్యాణ మహోత్సవం అలాగే 14/2/2022 సదస్సు జరుగుతుంది। అలాగే 15/2/2022 రథోత్సవం తర్వాత 17/2/2022 తప్పు రాత్రి 7 గంటలకి తప్పోత్సవం దివ్యంగా జరుగుతాయండి। 18తో మొత్తం టోటల్గా మొత్తం ఈ చక్ర స్నానంతో కళ్యాణ మహోత్సవం ముగుస్తాయి। గత 2 సంవత్సరాల నుంచి మనకి కోవిడ్ నిబంధనలు ఉండటం వల్ల అలాగే ఈ సంవత్సరం కూడా కోవిడ్ నిబంధనలు ఉండటం వల్ల మూడో ఏ ఉండటం వల్ల కూడా మేము భక్తులు కోరేది ఏంటంటే చిన్నపిల్లలు కానీ అలాగే వృద్ధులను కానీ ఎవరు కూడా కళ్యాణానికి సమయంలో తీసుకురావద్దని కోరుచున్నాం। కళ్యాణం తెలిగించే వారు మాత్రం తప్పనిసరిగా మాస్క్ వేసుకొని మేము ఇచ్చే శానిటేషన్ ప్రకారం రావాలి। జ్వరం వచ్చినా కానీ ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా రావద్దు। రొంపర కానీ ఇంకేమైనా జలుబు కానీ వస్తే కనుక మీరు ఇటు వసలు రావద్దు। అవసరమైతే మేము లోకల్ టీవీల్లో వాటిలో కూడా మేము స్వామివారి కళ్యాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది, దాంట్లో వీక్షించండి। అంతేగాని మీరు ఇవ్వని ప్రాబ్లంతో వచ్చి మిగతావాడు కూడా ప్రాబ్లం లేకుండా మీ కుటుంబం అలాగే అందరి కుటుంబం కాపాడుసిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి దయించి కూడా కళ్యాణ మహోత్సవాలు వచ్చే వాళ్ళకి కొంచెం ఆరోగ్యంగా ఉండాలని మాత్రం దేవుడిని తెలకంచుకొని కూర్చున్నాం। అలాగని అందరు రావదని కాదు, ఏంటంటే ఇక్కడ ఉన్న కోవిడ్ 3 ఆలోచన బట్టి నిబంధనల ప్రకారంగా మీరు రావాల్సిందిగా కూర్చున్నాం। ఈ సోచన కూడా మొత్తం అందరూ కూడా ఆయుర్వేదాలతో అష్టాయుషాలతో భగవంతుడు కరోనా మొత్తం పూజ చేసి అందరికీ బాగుండాలని కోరుచున్నాను।